హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు శ్రీయర్ష కుకింగ్ ఛానల్ నేను మిశరిత మన రెసిపీ వచ్చి గుంత పొంగడాలు మనము ఎప్పుడూ చేసుకునే రెగ్యులర్ పొంగడాలు కాదండి ఇవి క్యాబేజీతో చేసిన గుంత పొంగడాలు చాలా అంటే చాలా బాగుంటాయి ఒకసారి ట్రై చేస్తే పదే పదే మీరు ఇలా క్యాబేజీ పొంగడాలే వేసుకుంటారు మామూలుగా మన ఇంట్లో పిల్లలు క్యాబేజీతో చేసిన ఏ రెసిపీస్ తినమన్నా అంత ఇష్టంగా తినరు కానీ క్యాబేజీలో చాలా పోషక పదార్థాలు ఉంటాయనే విషయం అందరికీ తెలిసిందే కదా మరి అన్ని పోషక పదార్థాలు ఉన్న క్యాబేజీని అవాయిడ్ చేయడం ఎంతవరకు కరెక్ట్ అలాంటప్పుడు మీరు ఇలా క్యాబేజీతో గుంత పొంగడాలు చేసి చూడండి ప్లేట్లు ప్లేట్లు లాగిన్ చేస్తారు అంత టేస్టీగా ఉంటాయి మరి ఆలస్యం చేయకుండా క్యాబేజీ గుంత పొంగడాలు ఎలా చేయాలో ఆ ప్రాసెస్ ఏంటో క్లియర్గా చూసేయండి క్యాబేజీ గుంత పొంగడాలు చేయడానికి మనము ఎప్పుడు రెగ్యులర్గా చేసుకునే పొంగడాల బ్యాటరే తీసుకోవాలండి అదేనండి మనము దోశకు బ్యాటర్ ప్రిపేర్ చేస్తాం కదా ఆ దోశ బ్యాటర్ తోటే పొంగడాలు వేసుకుంటాం కదా ఆల్రెడీ మన ఛానల్లో పర్ఫెక్ట్ దోశ బ్యాటర్ రెసిపీ కూడా షేర్ చేశాను చూడకపోతే మన ఛానల్లోకి వెళ్ళే చూడండి లేదంటే డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను పైన ఐ కార్డ్స్లో కూడా ఇస్తాను ఇలా దోశ బ్యాటర్ని తీసుకొని ఇప్పుడు దీంట్లోనే మనము పొంగడాలు ఎలా చేసుకోవాలో చూపిస్తాను బ్యాటర్ అనేది మరీ లిక్విడ్గా మరీ గట్టిగా కాకుండా ఇలా ఉండేటట్టు చూసుకోండి తర్వాత దీనికి సరిపడా సాల్ట్ వేసుకోవాలి నేను ఒక రెండు కప్పుల వరకు దోశ బ్యాటర్ తీసుకున్నాను తర్వాత మీడియం సైజు ఉల్లిపాయను సన్నగా చాప్ చేసి వేసుకోండి తర్వాత ఒక రెండు మూడు కరివేపాకు ఆకులను కూడా సన్నగా చాప్ చేసి వేసుకోవాలి కొంచెమంతా కొత్తిమీర తరుగును వేసుకోండి తర్వాత రెండు పచ్చిమిర్చిని సన్నగా కట్ చేసి వేసుకోవాలి తర్వాత ఒక పావు కప్పు వరకు క్యాబేజీ తరుగు వేసుకోండి వీలైనంత సన్నగా కట్ చేసుకోండి అలా అయితే పిల్లలు తినేటప్పుడు క్యాబేజీ ముక్కలు అస్సలు తెలియకుండా ఉంటుంది మనం వేసిన ఇంగ్రీడియంట్స్ అన్నీ చక్కగా పిండిలో కలిసే విధంగా కలిపేసేయండి పిండి కొంచెం గట్టిగా అనిపిస్తే కొన్ని వాటర్ యాడ్ చేయండి కానీ బ్యాటర్ అనేది పర్ఫెక్ట్గా ఇలా ఉండాలి బ్యాటర్ మరీ లిక్విడ్గా కాకుండా మరీ గట్టిగా కాకుండా ఇలా ఉంటే పొంగడాలు పర్ఫెక్ట్గా వస్తాయి ఇప్పుడు స్టవ్ ఆన్ చేసేసి పొంగడాల పెనం పెనం పెట్టేసుకోండి అది హీట్ అయిన తర్వాత లైట్గా ఆయిల్ని అప్లై చేసుకొని ఈ విధంగా గుంట గరిటతో గరిట నిండా పిండిని వేసేసుకోండి దీంట్లో సోడా కానీ అలాంటిది ఏమీ వేయద్దండి ఇలా ఉంటేనే టేస్ట్ చాలా బాగుంటుంది ఇప్పుడు మూత పెట్టేసి సిమ్లో టూ మినిట్స్ పాటు ఉడికించుకోవాలి సిమ్లోనే చేసుకోవాలండి ఇది టూ మినిట్స్ తర్వాత నెమ్మదిగా పొంగడాలను టర్న్ చేసుకోండి టర్న్ చేసుకున్న తర్వాత కూడా సిమ్లోనే ఒక టూ మినిట్స్ పాటు చక్కగా ఉడికించుకుంటేనే పిండి అనేది లోపల కూడా పర్ఫెక్ట్గా ఉడుకుతుంది కాబట్టి ఈ ప్రాసెస్ అంతా సిమ్లో పెట్టి చేసుకోండి చూసారు కదండి ఈ విధంగా రెండు వైపులా చక్కటి లైట్ గోల్డెన్ బ్రౌన్ వచ్చే వరకు ఉడికించుకొని సర్వింగ్ ప్లేట్లో సర్వ్ చేసుకొని మీకు ఇష్టం ఉన్న చట్నీతో కానీ కారం పొడితో కానీ టేస్ట్ చేయండి చాలా చాలా బాగుంటాయి ఈ ముఖ్యంగా ఈ పొంగడాలకు పల్లీ చట్నీ అయితే కాంబినేషన్ ఇంకా బాగుంటుంది ఆల్రెడీ మన ఛానల్లో పల్లి చట్నీ అప్పటికప్పుడు ఈజీగా ఎలా చేయాలో ఆ రెసిపీ కూడా షేర్ చేశాను మీరు మన ఛానల్కి వెళ్ళి చెక్ చేస్తే మీకు ప్రతి ఒక్క రెసిపీస్ అనేది కనిపిస్తుంది చూసారు కదండీ గుంత పొంగడాలు లోపల కూడా పిండి సాఫ్ట్గా ఇలా లాగా ఉడికితే అప్పుడు చక్కగా పిల్లలు పెద్దవారు ఇష్టంగా తింటారు ఇలా కారం పొడిలో నంచుకొని అయినా తినండి పల్లీ చట్నీతో కానీ మీకు ఇష్టం అంటే మజ్జిగలో నంచుకొని తిన్నా చాలా బాగుంటుంది మనం ఎప్పుడూ చేసుకునే రెగ్యులర్ పొంగడాల కంటే ఇలా క్యాబేజీ పొంగడాలు ఒక్కసారి ట్రై చేసి చూడండి ఆరోగ్యానికి చాలా మంచిది టేస్ట్ కూడా చాలా బాగుంటుంది క్యాబేజీ అస్సలు కూడా ఇష్టపడని వారికి ఇది క్యాబేజీతో చేసిన పొంగడాలు అంటే కూడా నమ్మరండి అంత బాగుంటాయి ఓకే ఫ్రెండ్స్ మనం ఏం చూపించిన క్యాబేజీ పొంగడాలు మీ అందరికీ నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ఓకే ఫ్రెండ్స్ నా ఛానల్ను ఫస్ట్ టైం వాచ్ చేస్తున్న వారు ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ కింద రెడ్ కలర్లో సబ్స్క్రైబ్ అని ఉంటుంది కదా దాన్ని టచ్ చేసి పక్కన ఉన్న బెల్లైకాన్ని యాక్టివేట్ చేయండి మరొక మంచి రెసిపీతో మళ్ళీ కలుద్దాం థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్